మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా అనిత, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. మంత్రి హోదాలో మొదటి ఫైళ్లపై సంతకాలు చేశారు. తమపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తొలి ఫైలుపై సంతకం చేశారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ అనంతరం తన స్థానంలో ఆసీనులై రెండు దస్త్రాలపై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై రెండో సంతకం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన సీనియర్ నేత నాగబాబు, పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు డిప్యూటీ సీఎంను అభినందించారు. వంగలపూడి అనిత హోంమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్ 2లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని, పాత ప్రభుత్వ ఆలోచనల్లో ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా పరిగణిస్తామని అనిత తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలామంది చంద్రయాన్ పేక్కోసి చంపారు. ఇంకా చాలామంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో, వాళ్ళు గనక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే గనక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము. మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. అసెంబ్లీలోని ఛాంబర్లో పయ్యావుల కేశవ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు. ప్రజల కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. జగన్ తప్పకుండా సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని చెప్పారు. సభలో స్వపక్షమైనా విపక్షమైనా తామేనని అన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.